షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనం ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించిన ఆ కొండ మీద మనం ఉన్నాము. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించిన ఆ స్థలములో మనం ఉన్నాము. దానిని ఇక్కడ ఎలియోనా అని, ప్యాటర్ నాస్టర్ అని పిలుస్తారు. అది మనం చూస్తున్నాం, ఎలియోనా ప్యాటర్ నాస్టర్. లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థించిన గుహలను మనం చూద్దాం. షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనం ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించిన ఆ కొండ మీద మనం ఉన్నాము. ఇదిగో ఇక్కడ తెలుగులో కూడా రాయబడి ఉంది, తెలుగులో ఇక్కడ మనం చదువుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించారు. ఈరోజు మన తెలుగులో ఇక్కడ మనం చదువుకుంటానికి, ప్రార్థించడానికి దేవుడు మనకు కృప చూపించారు. వీక్షిస్తున్న మీరు కూడా మీ గృహాలలో ప్రార్థించగలరని మనవి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాము. ఈ కొండ మీదనే, ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో, ఈ గుహల దగ్గరే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఇదే ప్రదేశంలో ఆయన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించారు.
ఈ పైన మనం చూసాం ఒక చర్చ్ కట్టబడింది. ఆ చర్చ్ చుట్టూ భూమి మీద ఉన్న రకరకాల భాషలతో పరలోక ప్రార్థనను రచించారు. అందులో ఒక భాష మన తెలుగు భాషలో కూడా ఇక్కడ పరలోక ప్రార్థన ఉండటం చాలా సంతోషించదగిన విషయం. ఆ తెలుగులో ఉన్న ఆ పరలోక ప్రార్థనను మన భారతదేశానికి చెందిన డాక్టర్ షౌరిబాబు గారు ఆ తెలుగులో ఉన్న ప్రార్థనను ఆయన ఇక్కడ పెట్టించారు. నిజంగా మన తెలుగులో ఈ పరలోక ప్రార్థన ఇక్కడ ఉండటం, అది మనం చదవటం, ప్రార్థించటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవునికే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.